పరంగా పెట్టుకున్నాడు. ఇసుకను దోచేశారు. మద్యపానం ఏం చెప్పాడు? మద్యపానం మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి మొత్తం మద్యాన్ని కూర్చోబెట్టి అమ్మేశాడు, సొంత షాపులా పెట్టుకున్నాడు. పచ్చి అబద్ధాలు కోరు జగన్. ఏదైనా మాట్లాడితే భయపెడతాడు. స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, ఎమ్మెల్యే తండ్రి కావచ్చు. ఒకటి చెప్తా ఉన్నాను, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా, ప్రజలకి ఇబ్బంది కలిగించే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, మీ అందరికీ నేను ఇక్కడి నుంచే బాహటంగా తెలియజేస్తున్నాం, మీ అవినీతి కోటల్ని మేము బద్దలు కొడతాం, గుర్తుపెట్టుకోండి. మీరు వైసీపీ అంటే భయపడకండి, యువతకు చెప్తున్నాం. మహిళలకి మీరు భయపడద్దు వైసీపీ అంటే. నన్ను నేను కుదించుకొని ఎక్కడ నెగ్గాల కాదు, ఎందుకు తగ్గాలో తెలిసి అందుకనే కూటమి పెట్టాం. ఇప్పుడు మన కాంటూర్ సమస్య ఉంది. కాంటూర్ సమస్యని హ్యాండిల్ చేయాలంటే అది రాష్ట్రం గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తుంది, పర్యావరణ శాఖలకు వెళ్తాయి, అప్పుడు కేంద్రం కావాలి. కైకులూరులో ఎందుకు బీజేపీకి మనం ఇచ్చామంటే, దట్టు కామినేని గారికి ఎందుకు ఇచ్చామంటే, మృదు స్వభావి నిలబడతాడు మాట మాట్లాడితే. ఆరోగ్య శాఖ మంత్రిగా బలంగా చేశాడు మనకి. ఉద్దానం సమస్యని నేను ఒక మాట చెప్తే చంద్రబాబు గారికి నాకు మధ్యలో అనుసంధానంగా ఉండి ఉద్దానం సమస్యని అడ్రస్ చేసిన ఆయన. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకించి ఇది కైకులూరు మన కాంటూరు సమస్యను గుర్తుపెట్టుకొని బీజేపీకి బాగుంటుంది అని చెప్పి ప్రత్యేకించి కామినేని గారు ఉండాలి అని చెప్పి కోరుకొని ఆయన అభ్యర్థిగా నిలబెట్టాం. గాజు గ్లాసు కైకులూరులో మన గాజు గ్లాసు గుర్తు లేదు. ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన మద్దతుదారులకి చెప్తా ఉన్నాను. వైఎస్ జగన్ ఏం చేశాడంటే, కుతంత్రంగా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు, మన ఇక్కడ పోటీ చేయట్లేదని. కానీ మనం ఈరోజు కైకులూరులో మన అభ్యర్థి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మనకి కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే ఏ ప్రభుత్వం కూడా, ఇందాక చెప్పాను వైద్యం, జగన్ వచ్చి 7300 మనకి ఎయిడెడ్ స్కూల్స్ ని, కాలేజెస్ ని మూసేశాడు. కొత్త స్కూళ్లు తెరవల, 62,000 నుంచి 68,000 బిడ్డలు, 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల బిడ్డలు చనిపోయారు. ఒక్కడు మాట్లాడలా. 30,000కి పైగా ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. 25,000 కిలోలు గంజాయి ఈ రోజున కూర్చో హెరాయిన్ మత్తు మందులు వైజాగ్ పోర్టులో దొరికినాయి. ఎక్కడికెళ్ళు, దాదాపు 23 లక్షల మంది యువత గంజాయికి, మత్తుకి బానిసలయ్యారు. మిమ్మల్ని అందరినీ మత్తులో పెట్టేస్తా ఉన్నారు. నాకు సరదా కాదు, వచ్చి నేను మిమ్మల్ని మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను నేను రాజకీయాల్లోకి. భయపడకండి. భవన నిర్మాణ కార్మికుల కోసం మొట్టమొదటి గళమెత్తింది జనసేన పవన్ కళ్యాణ్. భవన నిర్మాణ కార్మికులకు చెప్తా ఉన్నాను, మీ స్థిరీకరణ, మీ నిధులతో పాటు ముఠా కూలీలకు కూడా ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అది మీరు చూసే దాంట్లో మేనిఫెస్టోలో ఉంది. అలాగే ఇప్పటిదాకా దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలే, 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్సు, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇది ఇప్పటిదాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలే. మనకి ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ ఏవైనా సరే, ఆరోగ్యపరమైన మనకి మంచినీరు కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. నిర్ణయం మీది, మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మా చేతుల్లో లేదు. నా చేతుల్లో ఏముంది, మీ అందరికీ తప్పప్పులు చెప్పగలను, బయటికి వచ్చాను, మనకి కేంద్ర నాయకత్వంతో మాట్లాడాను, భారతీయ జనతా పార్టీ అలయన్స్ని తీసుకొచ్చాను, తెలుగుదేశంని, జనసేనని కలిపాను. శత్రువుని మనలో మనం కొట్లాడుకోకుండా మనందరినీ గ్రామాల నుంచి ఏకం చేశాను. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీరు అటు ఆలోచించి ఇటు ఆలోచించి, మేము వైసీపీ పథకాలంటే, వైసీపీ పథకాలు ఈ రోజున
మనకి జగన్ ఇవ్వటం కాదు, మనందరి కష్టం. ఒక భవన నిర్మాణ కార్మికుడు కండ కరిగించి